స్వాగ్ లో కాస్త డిఫరెంట్ గా ఇప్పుడు ఒక రెండు టీమ్స్ గా డివైడ్ చేసి అక్కడ రితు వర్మ గారిని, దక్ష గారిని, శరణ్య ప్రదీప్ గారిని ఒక టీంలోకి, శ్రీవిష్ణు గారిని, హసిత్ గారిని అండ్ విశ్వ గారిని ఇంకో టీంలోకి తీసుకుని ఒక చిన్న అంత్యాక్షరి పెట్టి ఫైనల్గా దీన్ని డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాం. స్వాగ్ అంటే ఆ మాత్రం మా వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. ప్లీజ్ మీ ముగ్గురు అటు, మీ ముగ్గురు ఇటు ప్లీజ్ డివైడ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. సో ఎక్కువ డిలే చేయకుండా ఓకే. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వెళ్తే అమ్మ, అమ్మాయి అన్ని కూడా ఆతోనే మొదలవుతాయి కాబట్టి ఫస్ట్ శరణ్య ఏదైనా ఒక్క పాటతో ఆతో మొదలు పెడితే, పాట ఏదైనా ఆతో స్టార్ట్ చేస్తే తర్వాత వీళ్ళు అందుకోవాలి. ఎవరైతే పాజ్ అవుతారో వాళ్ళు లూజ్ అవుతారు. మరి ఆడజాతి వర్సెస్ మగజాతి అని మాట్లాడుతున్నాం కాబట్టి శరణ్య ఫస్ట్ మీరు లీడ్ చేస్తే తట్టుకోగలుగుతారా? తట్టుకుంటారు, తప్పదు. ఓకే. అందాలలో అహో మహోదయం, భూలోకమే మహోదయం. సారీ లిరిక్స్ పోయింది. మా 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 శ్రీ విష్ణు గారు మా వచ్చింది, కమ్ ఆన్ ట్రై చేయొచ్చు. సార్ లైన్ చెప్పారా, పాట పాడారా? పిలిచినట్టు అన్నారు సార్, రెండు లైన్లు కనీసం ప్లీజ్. తర్వాత నాకు తెలీదు ఏమే ఏమే బామా. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మానే, మళ్ళీ మానే ఇచ్చారండి, కమ్ ఆన్ క్విక్ గా. రితు గారు ప్లీజ్ మీరు కూడా పాడొచ్చు అండి ప్లీజ్. పర్లే, లిరిక్స్ లో ఏమైనా తప్పులున్నా మేము అడ్జస్ట్ అవుతాం మాతోని. ఎవరైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చు, కమ్ ఆన్ కంటిన్యూ. దక్ష గారు మా, వీళ్ళిద్దరు నా మీద వదిలేశారు. సరే మీరేమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నారు, పర్లేదు కంటిన్యూ చేయండి మా. ఓకే, సో మీ వాయిస్ అదిరిపోయింది ఇక్కడి నుంచి అబ్బా. ఎస్, మీరు హెల్ప్ చేస్తారా? మళ్ళీ ఎలారా మాలిక ఎలారా మౌనముగా ఉన్నారా. స్వాగ్ అంటే ఇది, అదనమాట సంగతి. ఓకే, సో మొత్తానికి లాస్ట్ మా ఇచ్చారా? ఓకే, మళ్ళీ మా వచ్చింది శ్రీ విష్ణు గారు ఈసారి. ఈసారి ఏమంటారు? రాండి. రా వచ్చిందా? ఓకే సారీ, రా అండి లాస్ట్ లో. సారీ రంభా హో 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 నిన్న ఓ ఓ ఓ ఓ తెలుసు కదా. హో 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 హెంట్ సార్ హా హీ హా హై నా హా నా హా హా హై రా హా హై రబ్బా హై రా హై రా హై రబ్బా బా బా బై చర్ అది 1, 2, 3, 4, 5, 6 బాబలు. ఫోర్త్ కి సయ్యా యా 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 ఇరే యా ఇరే యా ఇరే యా ఇరే రే. కరెక్ట్ రా సార్, రా విష్ణు గారు రా. రేనా చూడు రేనా పొట్టిగున్న హైట్ చూడు, రంగు ఉన్న కళ్ళు చూడ రా 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 నా 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 రా. 1, 2, 3 అనంటుంది చిన్నదో చిన్నదో రామలోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది దా దానిమ్మ తోటలో అటు నాటు మాటు పాట పాడం సార్ ఏదోటి. ఓకే మీరే ఈ సార్ శరణ్య టా టపు టపు టపోరి కన్యాకుమారి. కరెక్ట్. టపు టపు టపోరి నా టక్కుటమారి. సార్ మళ్ళీ రా వచ్చింది సారి. ఏ బావల సయ్యా, రామ్మ, చిలకమ్మ ఇవి తప్పించి ఇంకేం లేవా? ఓకే సరే శ్రీ విష్ణు గారు. రంజు బలే రంజు వెనక ఇచ్చిపడేట్లే మామూలుగా కాదు కా ఈసారి. లేడీస్ కాదు మీకోసం ఇక్కడ ఆడియన్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. 1
అయిపోయింది అయిపోయింది. టూ కెవ్ కేకాష్. ఏం లేడీస్ సినిమా పేర్లు చెప్తున్నారు పాటలు పాడమంటే? సార్ మీరు స్టార్టింగ్ లో మీరు కూడా ఒక పదం చెప్పారు కదా సార్, మరి అలా రెండు లైన్స్ లో అలా కలిపేశారు. ఇన్స్పైర్ లైక్ దట్ ఓకే కేవు కేకా అంట మళ్ళీ కానే వచ్చింది మీకు. ఇప్పుడు ఏంటి నగదు ఏంటి గెలిస్తే నగదు ఏమైనా ఇస్తున్నారా? లేదు లేదు, ఎవరు గెలిస్తే వాళ్ళు కమ్ ఆన్ యూ కెన్ స్టిల్ ట్రై కా ట్రై. ఓ ఓ ఓ ఇంగ్లీష్ పాట పాడండి. ఓ ఓ ఓ 3 2 1 ఒసై రాములమ్మ సినిమా టైటిల్ ఎవరు పాట ఏమన్నా ఉందా దాని తర్వాత? ఫైవ్ లెక్క పెడతా. 5 4 3 3 2 ఓకే సరే, మొత్తానికి ఇలా దీన్ని మేము ముగిస్తూ మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ అయితే ఇక్కడ నడిచింది కాబట్టి ఇద్దరు విజేతలు అని డిక్లేర్ చేస్తూ హ్యాపీ కదా, ఇద్దరు హ్యాపీ కదా. అమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్ అండి, దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ముందుకు తీసుకువెళ్లారు. ఇది ఇలా తీసుకువెళ్తూ ఉంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందని మాకైతే అర్థమైపోయింది.